विशाख जिला कोय्यूर मंडलम यम्मकवरम पंचायती नडिंपालम वरकू पंचायतीराज निधुलतो निर्मिस्तुन्न 1 कोटि 6 लक्षल बजेट तो सीसी रोड मरियु नाबार्ड मरियु रामके फाउंडेशन संयुक्तंगा चेक डैम पनुलकु श्रीकारं चुट्टारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा वैएसआरसीपी नायकुलु जेडपीटीसी वारनोकराजु कोय्यूर मंडल एंपीपी बडुगु रमेश बाबु कोप्पु राजुलम्म वैएसआरसीपी कोय्यूर मंडलम महिला विभागं अध्यक्षुरालु वैएसआरसीपी पार्टी कार्यकर्तलु चेतुल मीदुगा पनुलु प्रारंभिंचारु। सभाध्यक्षुडु सर्पंच गारिकि अलागे ना एंपी एंपीपी गारिकि इक्कड आदिनटुवंटि प्रजलंदरिकी ना नमस्कारंलु वारिकि मरि नमस्कारंलु। मरि मा सोदरुडु एंपीपी गारु चेप्पारु एप्पटिनुंचो ई ऊरिकि रोड्डु लेक चाला इब्बंदुलु पडि एन्नो धर्नालु चेसि सर्पंच गारु कूडा चाला पेद्द एत्तुन दीनिकि कृषि चेशारु। అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఈ ఊరు రావడం జరిగింది। జరిగిన తర్వాత వచ్చాక మేము కూడా గట్టిగా పట్టుబట్టి ఏదేమైనా సరే ఈ ఊరికి రోడ్డు ఇవ్వాలి। మరి కొర్రు మల్లయ్య గారు ఉన్న కానిచి కూడా అదే రోడ్లో నడుస్తాం కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది రావడానికని పట్టుబడితే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మరి మీదన మాట్లాడి రోడ్డు శాక్షన్ చేయడం జరిగింది। అలాగే మరి ఈ ఊరు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం। మరి ఎన్నాళ్ళు బట్టో కళ్ళ కళ్ళ ఈ రోడ్డు గురించి మరి ఇప్పుడు మరి ఈ రోడ్డు 1.6 కోటి తో మరి ఏడవలోనే మరి మాకు చాలా ఆనందంగా ఉంది। నేను ఎంపీ నేను జెడ్పీటీసీగా మరి రమేష్ గారు ఎంపీపీగా ఆమె సర్పంచ్గా మరి ఎంపీటీసీగా మరి మాకందరికి ఎంతో ఆనందంగా ఉంది। మరి ఈ రోడ్డు వేస్తున్నందుకు మరి దీనికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను। నమస్కారం అందరికీ। నమస్కారం, నా పేరు రమేష్, కొయ్యూరు ఎంపీపీ। ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా నడింపాలం నుండి ఎమ్మకవరం వరకు సీసీ రోడ్డు అలాగే మధ్యలో వంతెన కోసం అనేసి ఈరోజు మనం 1.6 కోటితో విడుదలైనటువంటి ఏదైతే రోడ్డు ఉందో దానికి ఈరోజు మనం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం అనేది పనులు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది। ఇది గతంలో అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఎమ్మకవరం ప్రజల యొక్క కోరిక ఎప్పటి నుంచో ఇక్కడ రోడ్డు సరైనటువంటి రోడ్డు సదుపాయం లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి పాడేరు ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ మాధవ్ గారు భాగ్యలక్ష్మి గారు కలిసి ఈ రోడ్డు కోసం అనేక సార్లు వినతులు ఇచ్చిన సందర్భంగా పై అధికారులతో ఈ రోడ్డు శాంక్షన్ అవ్వటం అనేటువంటిది జరిగింది। ఈరోజు ఆ పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన అనేటువంటిది ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు ఎంపీ గారు చేయటం జరిగింది। అందులో ఈ రోజు నుంచి పనులు పూర్తి చేయడం ద్వారా మనం ఈ కార్యక్రమం అనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది। అలాగే ఇక్కడ ఈ ఎమ్మకవరానికి సంబంధించి ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఈరోజు నాబార్డ్ అలాగే రాంకీ ఫౌండేషన్ రెండు సంయుక్తంగా నిర్వర్తించినటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ పంచాయతీలో ఇక్కడ ఒక చెక్ డ్యామ్ అనేటువంటిది కట్టడం, ఈ చెక్ డ్యామ్ ద్వారా ఇక్కడ ఉండేటువంటి రోడ్డు పక్కన ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని సుందరీకరణ చేయడం అనేటువంటిది, ఇది ఒక పార్క్ లాగా తీర్చిదిద్దే విధంగా తయారు చేయాలనేటువంటి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా మనం శంకుస్థాపన చేయడం అనేటువంటిది జరిగింది। ఈరోజు నుంచి ఇక్కడ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి। కాబట్టి ఎమ్మకవరం సంబంధించినటువంటి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఇంతకుముందు కూడా రాంకీ ఫౌండేషన్ నాబార్డు సంబంధించి అనేక కార్యక్రమాలు చేశారు, అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం। భవిష్యత్తులో కూడాను ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటువైపు నుంచి వేరు వేరు అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా పంచాయతీ అభివృద్ధిలో మేము కీలకమైన పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం।